सकल जीव प्रदायिनी दिव्य बलि पूजा, दिव्य बलि पूजा, दिव्य बलि पूजा। सात्विक भावन तो पूजिं परारेंडी प्रणुतिं परारेंडी जैनमा प्रिय जैनमा दैव जैनमा। पूजा बलि वेला रा राजुनु सेविंपा, पूजा बलि वेला रा राजुनु सेविंपा। रंडी रंडी रा रंडी रंडी प्रणुतिंच रंडी ओडिगा, रंडी रंडी रा रंडी रंडी प्रणुतिंच रंडी वडिगा। पूजा बलि वीला रा राजुनु सेविंपा, पूजा बलि वीला रा राजुनु सेविंपा। गुड मॉर्निंग टू ऑल ऑफ यू, अंदर की शुभोदय प्रिय सहोदरी सहोदरुलारा। ఈనాటి పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతుంది. విజయవాడ మిత్రాసనం క్రీస్తు రాజపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పలిపే ఫ్రాన్సిస్, పలిపే మేరీ ఝాన్సీ, జన్మదినం జరుపుకుంటున్న పలిపే మేరీ ఝాన్సీ అలియాస్ నాగేశ్వరమ్మను దేవాతి దేవుడు చక్కని ఆయురారోగ్యములు ప్రసాదించి మరిన్ని దయా కిరీటాలు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, భర్త పలిపే ఫ్రాన్సిస్, అల్లుడు కుమార్తె కైలాస్ స్వామేరు, డేజీ ఫ్లారెన్స్, కుమారులు కోడళ్ళు జీవన్ కుమార్, సునీతాదేవి, నవీన్ కుమార్, దివ్యభారతి, మనుమల్లు మనమరాళ్ళు, దర్శన్, వర్షిత్, మన్విక్ దేవ్, కైలా, రూప భావన, తారా, మేఘన, వర్షిక అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్ సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వేములవాడ శాంతినగర్ విచారణ బీరెడ్డి సల్మాన్ రెడ్డి నిర్మలమ్మ కుటుంబంలో కరోనా నుండి కుటుంబ సభ్యులు కోలుకున్నందుకు కృతజ్ఞతగా బీరెడ్డి సల్మాన్ రెడ్డి నిర్మలమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కొండా పోతయ్య దేవకుమార్ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కొండా ఝాన్సీ, లిల్లీ ఫ్లారెన్స్, కొండా సురేష్ కుమార్, ప్రవీణ్ కుమార్, దుర్గా భవానీ, జీవన, రత్నవేణి, వెలాంగిని, చైతన్య కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ దొడ్డా సుమంత్రెడ్డికి మంచి ఉద్యోగం వచ్చినందుకు మరియు దొడ్డా విజయం మేరి సుధాకర్ రెడ్డిలకు మంచి ఆరోగ్యం స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. శ్రీమతి కె వరలక్ష్మి, అరుణ, మహేష్, సాత్విక్, సావియో, సాహిత్య, నాగమణి, వియాన్, జస్విత, సంతోషులకు దేవునిధి విరలు, ఆయురారోగ్య భాగ్యములు, మహేష్కు మంచి ఉద్యోగం ప్రసాదించమని కృతజ్ఞతాభల్ని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఎద్దుల రెజినారెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కల్లెం శంకర్ రెడ్డి, సుజాత రెడ్డి, తుమ్మ విజయ భాస్కర్ రెడ్డి, ప్రేమారెడ్డి, ప్రీతిరెడ్డి, సహనారెడ్డి, ప్రణీత్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, నికేత్ రెడ్డి, సంజనారెడ్డి, నవనీత్ రెడ్డి, రాణి అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ బాసాని బాలరెడ్డి, కస్తూరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాసాని మత్యాసరెడ్డికి జరిగే ఆపరేషన్లో దేవుడు తోడు నీడగా ఉండి మంచి స్వస్థతను ప్రసాదించి త్వరలో కోలుకున్నట్లుగా ఈ పూజను అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము యేసు ప్రభు యొక్క బప్తిస్మ ఉత్సవాన్ని మనము కొనియాడుతూ ఉన్నాము.
ఈ దినముతో సామాన్య కాలం తిరిగి దైవార్చన క్యాలెండర్లో మనం ప్రారంభించుకుంటూ ఉన్నాము. ప్రభువు మొట్టమొదటిగా ఆయన జన్మించినప్పుడు ఆయన మొట్టమొదటిగా గొల్లలకు దర్శనమిచ్చారు. రెండవదిగా రెండవ దర్శనం ముగ్గురు రాజుల పండుగ రోజున ఆయన అన్యులకు దర్శనాన్నిచ్చారు. ఇది మూడవ దర్శనం. ఎందుకనగా అప్పటి వరకు తన ఇంట్లో గృహములో ఉన్నటువంటి ప్రభువు జ్ఞానస్నానము ద్వారా తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించి త్రిత్వైక దేవుని యొక్క సన్నిధిలో, అనగా తండ్రి యొక్క స్వరం, ఆత్మదేవుడు పావురం రూపమున ఉండటం, మరి వీరిద్దరూ ప్రభువు మీదకు దిగి రావటం, అనగా ఇక్కడ త్రిత్వైక దైవాన్ని జ్ఞానస్నాన సందర్భంగా మొట్టమొదటిసారి మనం చూస్తూ ఉన్నాం. ఈయన నా ప్రియమైన కుమారుడు అని ప్రభువు తండ్రి ప్రభువు గురించి పలకటాన్ని కూడా మనం వింటూ ఉన్నాం. ఈ బాప్తిస్మము ద్వారా ప్రభువు తన యొక్క బహిరంగ జీవితాన్ని, ప్రజల కోసం తన యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక బోధించటం, స్వస్థతను ప్రసాదించటం, తద్వారా తను ఎందుకు ఈ లోకమునకు వచ్చింది అన్నటువంటి తన యొక్క పనిని గురించి ప్రజలకు బోధిస్తూ ఆయన ఈరోజు నిరూపించారు. అందుకే ఈ బాప్తిస్మ పండుగ ఎంతో ముఖ్యమైనది. మన జ్ఞానస్నానాన్ని కూడా ఇది సూచిస్తూ, కొన్ని సంవత్సరాల క్రితం మనం బహుశా అందరం పసిబిడ్డలుగా ఉన్నప్పుడు పొందిన జ్ఞానస్నానాన్ని మరొకసారి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ, మనము ఎవరము అనగా మనము దేవుని యొక్క బిడ్డలము అని జ్ఞానస్నానం రోజున గురువు మనతో పలికిన మాటలు ఈరోజు కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని బిడ్డలుగా జీవించటానికి కావలసిన అర్హతను, కావలసినటువంటి నడవడికను మనకు ప్రసాదించమని వేడుకుందాం. దానికి విరుద్ధముగా మన యొక్క జీవితం ఉన్నట్లయితే ప్రభు యొక్క మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా,
ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము మీ దయనీలలు కోరిదము సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ సియేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరి మహోన్నతులు మీరొక్కరి పరిశుద్ధులు మీరొక్కరి మహోన్నతులు మీరొక్కరి మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ఆమిన్ 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 సుధము సర్వశక్తి గలవు సర్వేశ్వరా నీ ఏకైక కుమారుడు మా మానవ స్వభావముతో మా మధ్య జీవింప చిత్తగించితివి మా శరీరధారి అయిన అతనిని గాంచు మేము అంతరింగకముగా మార్పు చెంది అతని దైవత్వములో భాగస్థులమై అతనిని పోలి జీవింప మాకు సహాయపడుము నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమీన్. యేసు బాప్తిస్మ పండుగ మొదటి పఠనము. ఇతడే నా సేవకుడు, ఇతని యందు నాకు అమిత ఆనందము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము వచనములు 1-4 మరియు 6వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఇడుగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుణ్ణి చేసి తిని ఇతడిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెందితిని, ఇతనిని నా ఆత్మతో నింపితిని.
ఇతడు జాతులకు న్యాయము కొనివచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను తుంచివేయడు, కునికి పాటలు పడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయం కొనివచ్చును. నిరాశ చెందక, నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయము నెలకొల్పును. ద్వీపములు ఇతని బోధ కొరకు ఎదురుచూచును. ప్రభుడనైన నేను నిన్ను పిలచితిని, నీకు బలము నొసగితిని, రూపము నిచ్చితిని, నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగా, జాతులకు జ్యోతిగా నియమించితిని. నీవు గురుడ్డి వారి కన్నులు తెరుతూ, బందీలను చెరనుండి విడుపలకి కొనివత్తువు, చీకటిలో ఉన్నవారికి కారాగారం నుండి విడిపింతువు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభువు తన ప్రజలకు శాంతి సమాధానములతో దీవించును. దైవ తనయులారా, ప్రభువుని స్తుతింపుడు. ఆయన మహిమ ప్రతాపములను కీర్తింపుడు. మహిమాన్వితమైన ఆయన దివ్యనామమును కొనియాడుడు. ప్రభు పవిత్ర మందిరమున ఆయనను ఆరాధింపుడు. అందరు ప్రభు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. ప్రభు స్వరము జలముల మీద వినిపించుచున్నది. మహిమాన్వితులైన ప్రభు ఉరుములతో గర్జించుచున్నాడు. ఆయన స్వరము సాగరం మీద వినిపించుచున్నది. ప్రభు స్వరము మహాబలమైనది, మహాప్రభావము కలది. అందరు ప్రభు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. రెండవ పఠనము. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు యేసును అభిషేకించెను. అపొస్తల కార్యములు 10:34-38. కొర్నేలి మరియు అతని ఇంటి వద్ద కూడిన ప్రజలతో పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింప ఆరంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. యోహాను బోధించిన బాప్తిస్మానంతరము గలిలయలో ప్రారంభమై యూదియ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు, మేలు చేయుచు, పిచాస శక్తికి లోబడిన వారందరను స్వస్థపరచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించినే పొగడనా. స్వామి స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా జల ప్రళయములు నోవాను కాచిన జల ప్రళయములు నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక పునీత మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము వచనములు 13 నుండి 17 వరకు పునీత మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనములు 13 నుండి 17 వరకు ఆ కాలమున యేసు గలిలయ సీమ నుండి యోర్ధాను తీరమున ఉన్న యోహాను వద్ద బప్తిస్మము పొందుటకై వచ్చెను యోహాను యేసును వారించుచు నేనే నీ చేత బప్తిస్మము పొందవలసిన వాడను అట్టి నా యుద్ధకు నీవు వచ్చుటయా అనెను అందుకు యేసు ఇప్పుడు ఇట్లే జరుగనిమ్ము దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని సమాధానమియ్యగా యోహాను అంగీకరించెను యేసు బప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచటను చూచెను అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక క్రైస్తవ మతం అంటే తెలియనటువంటి ఆఫ్రికా ఒక తెగవారికి మన మత విషయాలన్నీ బోధించి వారికి జ్ఞాన స్నానం ఇవ్వటానికి వాళ్ళని తయారు చేస్తూ ఉన్నాడు ఈ మీరు జ్ఞానస్నానం పొందితే మీ రూపమంతా మారిపోతుంది మీ స్వభావమంతా మారిపోతుంది ఇప్పటి వరకు ఉన్న స్వభావం తొలగించబడి నూతన స్వభావం నూతన వ్యక్తిత్వం దేవుని బిడ్డలుగా మీరు జ్ఞానస్నానము ద్వారా పొందుతారు అని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పటం కోసం వాళ్ళంతా తయారు చేసిన తర్వాత ఆ జ్ఞానస్నానమిచ్చేటటువంటి సమయంలో అప్పటి వరకు ఉన్నటువంటి పేర్లను మార్చివేసి మన కథోలిక పేర్లను వాళ్ళకి ఇవ్వటం జరిగింది
అయితే వాళ్ళకి అర్థం కావటానికి ఏం చేశాడంటే ఆ గురువు జ్ఞాన స్నానం ఇచ్చేటప్పుడు పలానా పేరుతో పుట్టిన నీవు, పలానా పేరుతో పెరిగిన నీవు, ఇప్పుడు జ్ఞాన స్నానము ద్వారా జోసఫ్ అనేటటువంటి పేరుతో రూపాంతరం చెందుతున్నావు, ఇక పాత స్వభావం పాత పేరు నీకు లేదు, జ్ఞాన స్నానము ద్వారా నీ రూపురేఖలు నీ వ్యక్తిత్వం మొత్తం కూడా మారిపోతుంది అని వాళ్ళకి అర్థమయ్యేలా ఆ విధముగా జ్ఞాన స్నానం ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. అయితే కొన్ని నెలల తర్వాత తపస్సు కాలం వచ్చింది. తపస్సు కాలం వచ్చినప్పుడు ఆయన బోధించాడు వాళ్ళకి, తపస్సు కాలంలో చికెన్లు కానీ మటన్లు కానీ తినకూడదు, అయితే చేపలు మాత్రం తినొచ్చు అని వాళ్లకు దిశానిర్దేశం చేశాడు ఈ ప్రజలందరికీ. సరేనండి, తపస్సు కాలం వచ్చింది, విభూది బుధవారం వచ్చింది, అందరూ కూడా ఏం చేయాలి, ఎందుకంటే రోజు చికెన్ తినే అలవాటు వాళ్ళకి, ఆపలేకుండా ఎట్లా చేయాలి అని వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. అందరూ కూడా ఒక్కొక్క కోడిని పట్టుకొని, చేత్తో పట్టుకొని, కోడిగా పుట్టిన నీవు, కోడిగా పెరిగిన నీవు, జ్ఞాన స్నానము ద్వారా ఇప్పుడు చేపగా మారుతున్నావు అని, ఆ జ్ఞాన స్నానం కోళ్లను చేపలుగా మారుస్తుంది అని చెప్పి కోసుకొని తినేశారట అందరూ కూడా. అంటే వాళ్ళకి అర్థమైంది ఏంది, జ్ఞాన స్నానం అనేది మనలను ఏ విధముగా రూపాంతరం చెందుతుంది, మన స్వభావాన్ని ఏ విధముగా మారుస్తుంది అని అన్నటువంటి విషయాన్ని వాళ్ళు ఎంతో సీరియస్గా తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు తింటుంది చేప అని ఫీల్ అయ్యారు కోడిని తింటూనే, ఎందుకంటే దానికి జ్ఞాన స్నానం ఇచ్చేసి కోడిని చేపగా మార్చేసి తిన్నారన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పండుగ జ్ఞాన స్నానం, ప్రభు యొక్క జ్ఞాన స్నానం ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది, తన ముందుగా పంపబడినటువంటి బప్తిస్మ యోహాను ఏం చెప్పాడు ప్రభు గురించి, ఆయన పాదరక్షల వారిని విప్పుటకైనను యోగ్యుడను కాను అని చెప్పినటువంటి బప్తిస్మ యోహాను దగ్గరకే ప్రభు వెళ్ళి జ్ఞాన స్నానం పొందుతున్నాడు. అంటే తనకు ఏమాత్రం సరితూగనటువంటి వాడు, తనకంటే దేవుని యొక్క దృష్టిలో ఎంతో తక్కువ స్థితిలో ఉన్నటువంటి బప్తిస్మ యోహాను దగ్గరకు వెళ్ళి ఆయన జ్ఞాన స్నానం పొందుతున్నాడు. సువార్త చెప్తూ ఉంది, అనేక మంది జ్ఞాన స్నానం పొందుతూ ఉన్నారు బప్తిస్మ యోహాను దగ్గర. అంటే వారలలో ఒకనిగా ప్రభువు మారాడు. జ్ఞాన స్నానం పొందటానికి పాపులందరూ కూడా, ఎందుకంటే జ్ఞాన స్నానము ద్వారా మీరు మారు మనస్సు పొందాలి అని యోహాను బోధించాడు, ఆ పాపుల లైన్లో ప్రభువు నిలబడ్డాడు. ఆయనకు అవసరము లేదు, కానీ ఎందుకనగా ఆయన ఇమ్మానువేలు, మనతో ఉండేటటువంటి దేవుడు కాబట్టి తనలో ఏ పాపము లేకపోయినా ఆయన పాపులలో ఒకనిగా నిల్చున్నాడు. మనతో ఆయన ఐక్యపరచుకొనుటకు, మనలను ఎప్పుడూ కూడా విడనాడకుండా ఉండుటకు ఆయన మనతో ఉన్నాడు అని ఇది తెలియచేస్తుంది. రెండవది, సువార్త చెప్తూ ఉంది, ప్రభువు జ్ఞాన స్నానం పొందినటువంటి క్షణములో మరుక్షణములో ఏం జరిగింది అనగా, ఆకాశం తెరవబడింది. ఏ ఆకాశమైతే ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపం వల్ల మూయబడిందో ఆ ఆకాశం మళ్ళీ, ఆ పరలోకం తెరవబడింది యేసు ప్రభు యొక్క జ్ఞాన స్నానము ద్వారా. అందుకే దేవునికి మానవునికి మధ్య కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించటానికి ఈ బప్తిస్మ దినాన ప్రభువు పరలోకాన్ని తెరచారు. తెరచి దేవునికి మనిషికి మధ్య స్నేహాన్ని, సఖ్యతను ఆయన పునఃప్రారంభించారు. అది రెండవది జరిగింది. మూడవది, ఈ జ్ఞాన స్నానము రోజున త్రిత్వైక దైవం అక్కడ మొట్టమొదటిసారి ప్రత్యక్షముగా మనం త్రిత్వైక దైవాన్ని చూస్తున్నాం. ఎందుకంటే తండ్రి స్వరం, ఈయన నా ప్రియమైన కుమారుడు అని తండ్రి స్వరం ఉన్నది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పావురం రూపములో ఉన్నది యేసు ప్రభు మీదకు దిగివచ్చింది. ఇక్కడ ఈ త్రయం, త్రిత్వైక దైవాన్ని ప్రభు యొక్క జ్ఞాన స్నానం రోజున మనం మొట్టమొదటిగా చూస్తూ ఉన్నాం. అయితే జ్ఞాన స్నానం అలనాడు ప్రభువు పలికిన, ప్రభువు మీద తండ్రి పలికినటువంటి పలుకులు మన జ్ఞాన స్నానము రోజున కూడా పలికాడు. నీవు నా ప్రియమైనటువంటి బిడ్డవు అని తండ్రి దేవుడు మన ప్రతి ఒక్కరి గురించి మన జ్ఞాన స్నానం రోజున పలికాడు. అయితే మానవ జీవితం
తాత్కాలికం, మనిషి నిమిత్త మాత్రుడు, మన కంటికి కనిపించేవన్నీ కూడా తాత్కాలికమే. మన శరీరం, మన అందచందాలు, మన ఆస్తిపాస్తులు, మన పదవి వ్యామోహాలు, హోదాలు, మన ఉద్యోగాలు, మన ప్లాట్లు, మన అపార్ట్మెంట్లు, మన బంగారం, మన నగలు అన్నీ కూడా తాత్కాలికమే. శాశ్వతమైనది ఒక్కటే, ఈ లోకం మన నుంచి తీసివేయలేనిది ఒక్కటే, దట్ ఈజ్ బ్యాప్టిస్మల్ డిగ్నిటీ. జ్ఞానస్నానము ద్వారా మనము పొందినటువంటి ఉన్నతి అది ఎవరూ కూడా తీసివేయలేరు, అది శాశ్వతమైనది. ఈ విషయాన్ని కొంతమంది పునీతుల చరిత్రను మనం చూసినప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఫ్రాన్స్ దేశాన్ని 9వ లూయిస్ అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన తర్వాత పునీతునిగా కూడా ప్రకటించబడ్డాడు. అయితే ఈ చక్రవర్తి తన జ్ఞానస్నానానికి ఎంత ప్రాధాన్యతనిచ్చేవాడో తన జీవితాన్ని చూచి మనం తెలుసుకుందాం. ఆయన మరణించినటువంటి సమాధి దగ్గర ఆయన జ్ఞానస్నానం పొందినటువంటి దేవాలయం దగ్గర ఎక్కడైతే ఆ తొట్టి ఉందో అక్కడ ఒక శిలాఫలకం పెట్టబడింది రాతితో. అక్కడ ఏం చెక్కబడిందంటే ఆ రాతి మీద ఆయన ఈ విధముగా చెప్తున్నాడు, ఏ దేవాలయములోనైతే నేను జ్ఞానస్నానం పొందానో ఆ దేవాలయం నాకు, ఏ దేవాలయములో నేను చక్రవర్తిగా అభిషేకం చేయబడ్డానో దానికంటే జ్ఞానస్నానం పొందిన దేవాలయమే నాకు ముఖ్యం. ఎందుకంటే నేను మరణించిన తరువాత నా రాజరికం పోతుంది, నా మరణముతో నా యొక్క పదవి అంతా కూడా తీసివేయబడుతుంది, కానీ నన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళేది నా జ్ఞానస్నానం. కాబట్టి నాకు జ్ఞానస్నానమిచ్చిన దేవాలయం, నేను రాజుగా అభిషేకించబడిన వేరే దేవాలయము కంటే నాకు ఇదే గొప్పది, ఇదే ముఖ్యమైనది అని అక్కడ శిలాఫలకం మీద రాయబడింది. ఆ తర్వాత ఆ దేవాలయం పేరు పోయిస్సి అనేటటువంటి దేవాలయం. అయితే రాజు తన పేరు ఎప్పుడు రాసినా కూడా ఆ పేరు తర్వాత ఫ్రాన్సు చక్రవర్తి అని ఏ రోజు కూడా ఆయన సంతకం పెట్టలేదట. ప్రతిసారి ఆయన పేరు రాసిన తర్వాత కింగ్ లూయిస్ ఆఫ్ పోయిస్సి అంటే దేవాలయం పేరుతో ఆయన సంతకం పెట్టేవాడు. ఏ దేవాలయంలో జ్ఞానస్నానం పొందాడో ఆ దేవాలయం పేరును తన పేరుగా మార్చుకున్నాడు తన సంతకాలు పెట్టేటప్పుడు. మరి మనం అన్ని మన హోదాలు పదవులు అన్నీ కూడా తోకలాగా మనం పెట్టుకుంటాం మన పేరు తర్వాత, కానీ జ్ఞానస్నానమే అన్నిటికన్నా ఉన్నతమైనది, మన నుంచి తీసివేయలేనిబడనిది అని ఆ రాజు చెప్పేవాడు. ఆ తర్వాత తన పుట్టినరోజుని చేసుకునేవాడు కాదు, తన జ్ఞానస్నానం పొందిన రోజునే ఆయన కొనియాడేవాడు, పండుగలాగా చేసుకునేవాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానం అనేది ఎంతో ముఖ్యమైనది. ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానస్నానం రోజున మనం బ్యాప్టిజం అంటే నీళ్లతో ముంచి లేపబడటం నిజమైనటువంటి అర్థం. కానీ మనం ఈ జ్ఞానస్నానం రోజున మన కథోలిక దేవాలయాల్లో ఏం చల్లుతారు, నీళ్లు పోస్తారు 3 సార్లు. అయితే మనిషి జీవితంలో చాలామంది 3 సార్లు గుడికి వెళ్తారు. ఇంగ్లీష్లో చక్కగా చెప్పబడింది హ్యాచ్డ్, వెన్ దే ఆర్ హ్యాచ్డ్ అంటే కోడి గుడ్డు నుంచి పిల్ల బయటికి వస్తుంది కదా, దాన్ని హ్యాచింగ్ అంటారు. వెన్ దే ఆర్ హ్యాచ్డ్ అంటే పుట్టినప్పుడు. 2, వెన్ దే ఆర్ మ్యాచ్డ్ అంటే పెళ్ళప్పుడు. 3వది డిస్పాచ్డ్, డిస్పాచ్డ్ అంటే ఇంకెక్కడి నుంచి టాటా బై బై చెప్పి పరలోకా అది మరణించే సమయంలో. వెన్ దే ఆర్ హ్యాచ్డ్, వెన్ దే ఆర్ మ్యాచ్డ్, వెన్ దే ఆర్ డిస్పాచ్డ్. వెన్ దే ఆర్ హ్యాచ్డ్ మన మీద ఏం జల్లుతారు, నీళ్లు జల్లుతారు గురువు జ్ఞానస్నానం అప్పుడు. ఆ తర్వాత పెళ్ళప్పుడు వెన్ వీఆర్ మ్యాచ్డ్ ఆ బియ్యం జల్లుతారు, బియ్యము పసుపు బియ్యం. ఆ తర్వాత వెన్ వీఆర్ డిస్పాచ్డ్ మట్టి జల్లుతారు మన మీద. ఈ మూడింటిలో ఈ అన్నిటికీ ప్రధానమైనటువంటిది జ్ఞానస్నానం. ఎందుకంటే జ్ఞానస్నానము లేకుండా ఇతర ఏ దివ్య సంస్కారాలు మనం పొందలేము. అయితే ఈ మధ్య అమెరికా దేశంలో డెట్రాయిట్ అనేటటువంటి ఆర్చిడైసిస్లో ఒక గురువు
తన యొక్క జ్ఞాన స్నానం పొందినప్పుడు వీడియో చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా ఆయనకు అర్థమైంది, తన సొంత జ్ఞాన స్నానం బిడ్డగా ఉన్నప్పుడు ఒక డీకన్ ఆయనకు జ్ఞాన స్నానం ఇచ్చాడు. అయితే వీడియో చూస్తూ ఉండగా ఆ వీడియో చూసినప్పుడు ఈయనకు ఒక సంగతి అర్థమైంది, ఆ డీకన్ ఇచ్చిన జ్ఞాన స్నానం చెల్లదు అని. ఎందుకంటే ఆ డీకన్ పొరపాటున చెప్పవలసినటువంటి ఆ జ్ఞాన స్నాన ప్రార్థనను తప్పుగా చెప్పాడు. తప్పుగా చెప్పాడంటే జ్ఞాన స్నానం చెల్లుబాటు కాదు. మరి జ్ఞాన స్నానం చెల్లుబాటు కాకపోతే భద్రమైన అభ్యంగం చెల్లుబాటు కాదు. ఎందుకంటే జ్ఞాన స్నానం లేకుండా ఇతర ఏ దివ్య సంస్కారాలు ఏడింటిని మిగతా ఆరింటిని కూడా మనం పొందలేం. అంటే ఆ లెక్కన దివ్య సప్రసాదము చెల్లదు, భద్రమైన అభ్యంగము చెల్లదు, చివరికి గురుత్వము కూడా చెల్లదు. ఎందుకంటే జ్ఞాన స్నానం లేకుండా నువ్వు గురువు కాదు. మరి ఆయన తీసుకున్న జ్ఞాన స్నానం అది తప్పుడుది, అది చల్లనిది. వెంటనే ఎంతో బాధపడ్డాడు, మదనపడ్డాడు. అయితే బిషప్ గారి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ బిషప్ గారు ఏం చేశారంటే మళ్ళీ జ్ఞాన స్నానము నుంచి మొదలుకొని మొత్తం దివ్య సంస్కారాలు తిరిగి ఆ గురువుకి ఇచ్చారు. ఆయన పేరు మాథ్యూ హెడ్ అనేటటువంటి గురువు. మనకు వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా నమ్మసక్యంగా లేకపోయినా ఇది ఒక ముఖ్యమైనటువంటి పని. ఎందుకంటే జ్ఞాన స్నానము చెల్లుబాటు కాకపోతే ఇతర దివ్య సంస్కారాలు ఏవి చెల్లుబాటు కావు. ఎందుకనగా జ్ఞాన స్నానము ద్వారా మనము దేవుని బిడ్డలుగా మనము పిలువబడతాము. అందుకే యోహాను రాసిన మొదటి లేఖ 3:1 తండ్రి మనలను ఎంతగానో ప్రేమించానో చూడుడు, ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నాము. మరి జ్ఞాన స్నానం పొందటానికి ముందు మనము పేరు లేనటువంటి వారము, వీఆర్ వితౌట్ ఐడెంటిటీ. కానీ జ్ఞాన స్నానం మనలను దేవుని బిడ్డలుగా, మనకొక గుర్తునిచ్చి దేవుని బిడ్డలుగా మనకు ఉన్నతిని ప్రసాదిస్తుంది. కనుక ప్రభు యొక్క జ్ఞాన స్నానం రోజున మన జ్ఞాన స్నానాన్ని కూడా మనం జ్ఞాపకం పరుచుకుంటూ మరి ప్రతిసారి విశ్వాస ప్రమాణం మనం చెప్పినప్పుడు ఆ జ్ఞాన స్నానం రోజున మన తరపున మనం పసిబిడ్డలుగా ఉన్నటువంటి సమయంలో మన తల్లిదండ్రులు మన తరపున విశ్వాస ప్రమాణం చేశారు. మరి ప్రతి ఆదివారం మనం విశ్వాస ప్రమాణం చేసేటప్పుడు ముఖ్యముగా ఈస్టర్ రాత్రి పూజలో విశ్వాస ప్రమాణం చేసినప్పుడు మనం మన యొక్క జ్ఞాన స్నాన వాగ్దానాలను నూతనీకరించుకొని దేవుని బిడ్డలుగా జీవించే కృపనివ్వమని ఈ పూజలో వేడుకుందాం. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర మహోత్సవం రోజున జ్ఞాన స్నానం పొందినటువంటి మనము దానికి తగిన జీవితాన్ని జీవించే ఆత్మీయ అనుగ్రహాలను ఇవ్వమని వేడుకుందాం. ఓ ప్రభు, ఆ పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము ఎవరమో, ఎవరికి చెందిన వారమో ఎల్లవేళలా గ్రహిస్తూ దానికి తగిన జీవితాన్ని జీవించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబములను ఏ ఉద్దేశములతో ఈ పూజ నడిపిస్తున్నారో ఆ ఉద్దేశములను మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించండి. దివ్యవానికి సహాయపడుతున్న దాతలందరి యొక్క తలంపులను మీ యొక్క చిత్త ప్రకారం నెరవేర్చి వారి కుటుంబాలలో ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆయుర ఆరోగ్యములను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి వారందరినీ కూడా దీవించండి. వారి యొక్క జీవితాలను సాధారణ స్థితికి తీసుకుని వచ్చి సంపూర్ణ ఆయుర ఆరోగ్యములను, ఆర్థిక ఇబ్బందులను కూడా వారి కుటుంబాలలో తొలగించి వారిని అన్ని రకాల దీవెనలతో నింపమని, త్వరలోనే
ఈ వ్యాక్సిన్ విజయవంతమై ప్రపంచమంతా సాధారణ స్థితికి వచ్చినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. మనసు నర్పింతున్ ధనము నర్పింతున్ నన్ను సమర్పింతున్ రసము రొట్టె ఫలము సుమము నామ మాత్రము రసము రొట్టె ఫలము సుమము నామ మాత్రము నాదు హృదయం నాదు ఆత్మ తమకు సొంతము తమకు సొంతము తమకు సొంతము. సహోదరి సహోదరులారా, మీరును నేను కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రియతమ కుమారుని ప్రపంచమునకు వెల్లడించిన సందర్భమున మేమర్పించు అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ విధముగా నీ విశ్వాసుల బలి అర్పణ లోక పాపములను పరిహరింప వేంచేసిన మా రక్షకుని బలిగా మారునట్లు దీవింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన, అద్భుతమైన పవిత్ర చర్యల ద్వారా యోర్ధాను నది యందు నీ ఒక కొత్త స్నానమును ఏర్పాటు చేసితివి. ఆకాశము నుండి వినిపించిన స్వరము మానవుల మధ్య నీ కుమారుడు జీవించుచున్నాడను విశ్వాస సత్యమును బలపరచినది. పావురము వలె దిగివచ్చిన పవిత్రాత్మ ద్వారా నీ కుమారుడు సంతోషదాయకమైన తైలముతో అభిషిక్తుడై దీనులకు రక్షణ శుభవార్తను అందించుటకు నియమితుడాయనని మేము తెలుసుకొనుచున్నాము. ఆ కారణమున స్వర్గశక్తులతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరు దీనిని తీసికొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రను సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నె తల్లిగు పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమెన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమననుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మాపులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపకని శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యింట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఏ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య బలిలో నీ వరములను పొంది సంతసించుచున్న మేము దీనతతో నీ కనికరము కొరకు ప్రార్థించుచున్నాము. నీ ఏకైక కుమారుని సందేశమును శ్రద్ధతో విని నీ నిజమైన కుమారులుగా రూపొందుటకు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు ప్రేమ ఎందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక, ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ, సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ, సమత మమత భావముతో
మానవాళికి కాపరివై సమత మమత భావముతో మానవాళికి కాపరివై ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక ప్రభు ప్రేమ ఎందు ఫలింతుగాక ప్రభు శిష్యునిగా జీవింతుగాక ప్రభు పవిత్రత దీవించుగాక ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక